మీరు ఒక టూ రెండు టర్మ్లు ఎంపీగా చేశారు ఇప్పుడు ఒక లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు కానీ ఎప్పుడు చాలా కామ్గా లో ప్రొఫైల్లో ఎందుకుంటారు ఇది మీ స్టైలా లేదంటే స్ట్రాటజీ అంటే జనరల్గా ఒక మనిషి స్వభావం చిన్నప్పటి నుంచి అలాగే ఉంది సో నా పని నేనైతే చక్కగా చేసుకుంటాను ఎక్కువ మాట్లాడడం అనేది నాకు చక్క మీ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ ఎలా జరిగిస్తే ఎక్కడ మీ స్టడీస్ తిరుపతిలో నేను పుట్టి పెరిగాను కాబట్టి నేను అందరు కూడా చెన్నైలో ఎక్కువ చేసేవాళ్ళం నా స్కూలింగ్ అంతా చెన్నై జరిగింది కాలేజ్ అంతా కూడా చెన్నైలోనే చదువుకోవడం జరిగింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం నేను యూకేలో వెళ్ళి ఎంబీఏ చేయడం జరిగింది కాలేజీ స్కూల్ డేస్లో కూడా ఇలాగే ఉండేవాళ్ళం అప్పుడు కూడా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం మా కాలేజీలో కూడా మాకు కాలేజీలో ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా నేను మా కాలేజ్లో ఎన్నిక అవడం జరిగింది అట్లా యాక్టివ్గా ఉన్నాను కానీ నా నేచర్ అంత ఇంట్రీ కామ్గా అంటే ఒక స్టూడెంట్ లీడర్ అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడాలి నేను చెప్పదలుచుకునేది నేను క్లియర్గా నేను అంటే కమ్యూనికేట్ చేస్తాను చేసేవాడిని సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు అందరూ కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేశారు ఫుల్ సపోర్ట్ ఉండి జనరల్ సెక్రటరీగా కూడా అక్కడ ఏ కాలేజ్ క్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నైలో సో కాలేజ్ డేస్లో అంటే మీ ఎయిమ్ ఉండేది అంటే లీడర్షిప్ వైపు వెళ్ళాలనిపించేవాళ్ళ లేదా బిజినెస్ వైపు ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా బిజినెస్ బాగా చేయాలి అంటే బిజినెస్లో కొంచెం స్థిరంగా సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఉండేవాడిని కాలేజ్ నుంచి కూడా ఫాదర్కి ఉపయోగపడ ఉపయోగపడాలని ఒక ఆలోచనతో చేసేవాడిని తప్పితే నేనేదో పాలిటిక్స్ లేక రావాలని ఎప్పుడు లేదు బిజినెస్ మాత్రం నీట్గా సెట్ చేయాలి కొంచెం బాగా చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఒక పట్టుదలతో చేశాను బిజినెస్లో ఇప్పుడు ఎలా ఉంది సార్ అనుకున్న స్థాయిలో రీచ్ అయ్యారా రాజకీయాల్లో సంపాదించాలనే ఆలోచన లేదు కాబట్టి బిజినెస్కి ప్రయారిటీ ఇస్తాం బిజినెస్తో మా ఫ్యామిలీ కానీ ఇంకొకటి కానీ పిల్లలు అందరిని కూడా బిజినెస్ ద్వారా సెట్ చేసి కొంచెం ముందుకు పోవాలనేది ఒక ఆలోచన రాజకీయాల్లోకి అనుకుని వచ్చారా యాక్సిడెంటల్గా వచ్చారా మరి అంటే పాలిటిక్స్లో ముఖ్యంగా మామూలుగా నేను కాలేజీలో చదివేటప్పటి నుంచి కూడా జగన్ గారంటే మన ముఖ్యమంత్రి గారంటే మేము ఒక అభిమానం ఉండేది మాకందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పార్టీ పెట్టాక మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాక నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది బిజినెస్ ఏదంటే అంటే మా ఫాదర్ కూడా నన్ను ఎంకరేజ్ చేసి సో ఇప్పుడు వచ్చిన అవకాశం నువ్వు వదులుకోవద్దు ఇప్పుడు రైట్ టైం మనం అందరూ కూడా సపోర్ట్గా నిలబడాలి నువ్వు కూడా కంటెస్ట్ చేయని చెప్పి ఫ్యామిలీలో కూడా ఒక డెసిషన్ తీసుకొని నాకు ఎంపీగా కంటెస్ట్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడంతో రాజకీయం మొదలయ్యేదాన్ని అంతవరకు మా ఫాదరు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను మా కాన్స్టిట్యుయెన్సీ వరకు వర్క్ చేసేవాడిని తప్ప తప్పితే నేను ఎక్కడ కూడా బయట ఇన్వాల్వ్ అయ్యేగానే కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుండి సార్ పరిచయం మీకు ఇంతకుముందు చిన్నప్పటి నుండి ఏమైనా పరిచయం ఉందా లేదా పాలిటిక్స్లోకి వచ్చాకే పరిచయం అంటే పాలిటిక్స్లోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందరు కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారిని కొడుగ్గా అందరూ కూడా మాకు అందరూ కూడా మేము కాలేజ్లో చదివేటప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట చదువుకున్నారు పలానా వచ్చారు పలానా మీటింగ్ వచ్చారని అని దాన్ని ఎక్కువ సాన్నిహిత్యము అంటే టూ థౌజండ్ ఫోర్ తర్వాత ఎక్కువ అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు బంధుత్వం ఉందని అంటారు నిజమే సార్ అట్లా అంటే వైఎస్ అనిల్ గారికి నాకు మీ ఇద్దరు కూడా సిస్టర్స్ని పెళ్ళి చేసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు బంధుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో బాగా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి కొద్ది మందిలో మీరు ఒకరు ఉంటారు ఆయనతో ఇంటరాక్షన్ ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఈవెన్ పొలిటికల్గానే డిస్కషనా లేదా పర్సనల్గా మాట్లాడతారా ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి అందరూ కూడా చాలామంది క్లోజ్ ఉన్నారు అంటే పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ప్రాబ్లీ అంటే మా ఏజ్ వల్ల మాకు కొద్దిగా చనువు ఎక్కువ ఉంటుంది మేము కొద్దిగా చొచ్చుకొని పోయి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మనస్తత్వం ఉంది యంగ్స్టర్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు ఎప్పుడు కూడా అవినాష్ని కానీ ఇప్పుడు పార్టీల్లో కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు యంగ్స్టర్స్ని ఇప్పుడు పార్లమెంట్లో కూడా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఉండే యంగ్స్టర్స్ ఏ ఏ పార్టీలో కూడా ఉంటారు డైరెక్ట్గా నేను ఏ పదవిలో లేకపోయినా కూడా డైరెక్ట్గా ఒక ఎంపీగా అవకాశం ఇచ్చారంటే అది ఆయన చలవే అని చెప్పి కూడా తెలియజేస్తాను